మామూలుగా రిసార్ట్స్ అనగానే మనకందరికీ గుర్తొచ్చేది ఒక రకమైన ఆహ్లాదకరమైన వాతావరణం, అందులో వాటర్ గేమ్స్, పిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్ పార్క్స్ ఇలాంటివి, ఏదైనా మామూలుగా బయట ఓవరాల్గా ఉండే గేమ్స్, ఒక రకమైన ఆహ్లాదకరమైన వాతావరణం, ఒక రోజంతా తృప్తిగా గడిపిపోవచ్చు అనే ఒక ఉద్దేశంలో అందరూ ఉంటారు సహజంగానే. కానీ ప్రగతి రిసార్ట్స్ ఒక హెల్త్ టూర్ డెస్టినేషన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ చూసినట్టయితే మన ప్రగతి రిసార్ట్స్లో స్పర్శ్ అనే ఒక స్పా, ఒక హెల్త్ సెంటర్ను వీళ్ళు ఇక్కడ నడుపుతున్నారు. స్పర్శ్ అనే ఒక స్పా సెంటర్ని ఇక్కడ వీళ్ళు నెలకొల్పడం జరిగింది. ఇక్కడికి అనేక రకాల పూర్తి స్థాయిలో ఎన్నో రకాల జబ్బులతో బాధపడుతూ, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు, ఏదైతే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల వచ్చే నిద్రలేమి సమస్యలు, ఇలాంటి ఎన్నో సమస్యల మీద వచ్చే ఎంతోమంది పేషెంట్స్కి, సామాన్య పౌరులకు, ఎంతోమందికి ఖర్చుతో కూడుకోకుండా అందుబాటులో, అందరికీ అందుబాటులో ఉండే వైద్య విధానాలతో ఇక్కడ వీళ్ళు ఒక హెల్త్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకనే దీన్ని ఒక హెల్త్ డెస్టినేషన్ పాయింట్గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీధర్, ఎండి ఆయుర్వేద. అంటే ఇక్కడే ఈ ప్రగతి హెల్త్ సెంటర్లోనే, స్పర్శ్ అనే హెల్త్ సెంటర్ స్పాలోనే 17 ఇయర్స్గా, ఒకటి కాదు రెండు కాదు 17 సంవత్సరాలుగా ఇక్కడే తన సేవలు అందిస్తున్నారు. ఎంతోమంది ఎన్నో రకాల డిసీజెస్ని వారు చూశారు, వాళ్ళకి ట్రీట్ చేశారు. అలాంటి అనుభవంతో ఉన్న మన డాక్టర్ శ్రీధర్ గారితో మనం మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ముఖ్యంగా మన దగ్గర డిసీజ్ వైజ్గా చూసుకుంటే ఒక షుగర్ పేషెంట్స్కి మన దగ్గర ఉన్న చికిత్సా విధానాలు ఏంటి, వాళ్ళు ఏ స్టేజ్ వాళ్లకు ఎన్ని రోజుల పాటు ఇక్కడ ప్యాకేజ్లో తీసుకుంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ ద్వారా మీరు తొందరగా రికవరీ చేయగలుగుతారు? యా, ఇందాక మీరు రూరల్ నుంచి ఎవరెవరు వస్తారు అని చెప్పారు, తర్వాత రూరల్లో వచ్చే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఏంటి అన్నది కూడా చెప్పారు. సో రూరల్ నుంచి వచ్చే వాళ్ళకి మేము షుగర్ ఎట్లా తగ్గించుకోవచ్చు, మీరు లైఫ్ స్టైల్ డిజార్డర్ షుగర్ అన్నది ఎందుకు వస్తున్నది? రూరల్లో వచ్చే వాళ్ళకి కూడా ఇప్పుడు ఏంటంటే, అంతకుముందు ప్రీవియస్ మినిమం 10 నుంచి 12 కిలోమీటర్లు దూరం నడిచేవాళ్ళు రూరల్లో వాళ్ళు, వాళ్ళు కూడా ఇప్పుడు నడవడం అనేది తగ్గించేసేసారు. తగ్గించేసేసి మోటార్ బైక్స్ యూజ్ చేయటం, తర్వాత ట్రాక్టర్స్ యూజ్ చేయటం, తర్వాత ఎటువంటి కష్టాన్ని చేయకుండా ఉండటం అన్నది జరుగుతుంది. ఇంతేకాకుండా వాళ్ళకి వాళ్ళ దగ్గర లభ్యమయ్యే కొన్ని మొక్కల నుంచి ఎట్లా తయారు చేసుకోవచ్చు, మీరే మందు ఎట్లా తయారు చేసుకోవచ్చు, సో అన్నది కూడా మేము వివరించడం జరుగుతుంది. సపోజ్ వాళ్ళకి నేరేడు చెట్లు ఎక్కువగా ఉంటుంటాయి, ఆ నేరేడు గింజలన్నీ కలెక్ట్ చేయండి అని చెప్తాము. నేరేడు గింజల పొడి, పొడపత్రి ఆకు వాళ్ళకి దొరుకుతుంది, ఆ ఆకు తీసుకొచ్చి పౌడర్ చేసేసుకోండి. పొడపత్రి ఆకు, నేరేడు గింజలు, తర్వాత పసుపు, ఈ మూడు కలుపుకొని తీసుకోండి. డెఫినెట్లీ మీ షుగరు మిమ్మల్ని బాధించదు. అండ్ అట్ ది సేమ్ టైం తెల్లటి ఆహార పదార్థాలు తీసుకోవద్దు. తెల్లటి ఆహార పదార్థాల్లో రైస్ ఒకటి, షుగర్ ఒకటి అవాయిడ్ చేయండి. అండ్ అట్ ది సేమ్ టైం రెగ్యులర్గా నిశా ఆమలకి, నిశా అంటే పసుపు అండి, ఆమలకి అంటే ఉసిరికాయ, ఈ రెండు మీరు తీసుకునే ఆహార పదార్థాల్లో ఉండేట్టుగా చూసుకోండి అని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా రోజు మినిమం 4 to 5 కిలోమీటర్స్ వాక్ చేయండి. అండ్ తీసుకునేటప్పుడు పొట్ట నిండా ఆహారం ఎప్పుడు తీసుకోకూడదు, హాఫ్ స్టమక్ మాత్రమే తీసుకోవాలి. అంటే స్టమక్ని 4 భాగాలుగా డివైడ్ చేసేసి ఒక 2 భాగాలు మాత్రమే ఆహారంతో నింపి, ఒక భాగం ద్రవాంశంతో నింపి, ఇంకొక భాగం ఖాళీగా ఉంచుకోండి అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల వీళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అండ్ అట్ ది సేమ్ టైం వీళ్ళ షుగర్ లెవెల్స్ కూడా నార్మల్సీకి వస్తుందండి. అండ్ అట్ ది సేమ్ టైం మీరు ఇంకొక క్వశ్చన్ వేశారు నాకు, అదే కనుక మీరు ఇక్కడికి వచ్చి ఉంటే కనుక ఏం చేస్తారు అని అడిగారు క్వశ్చన్. దీనికి ఏంటంటే, మా దగ్గర సపోజ్ 2 రకాల పేషెంట్స్ వస్తుంటుంటారు. ఒకటి ఒబేస్తో కూడిన డయాబెటిక్ పేషెంట్లు, తర్వాత లీన్గా ఉండే డయాబెటిక్ పేషెంట్లు వస్తుంటుంటారు. అకార్డింగ్లీ ఒబేస్గా ఉండే వాళ్ళకి ఒక రకమైన ట్రీట్మెంటు, లీన్గా ఉండే వాళ్ళకి ఒక రకమైన ట్రీట్మెంట్ ఇస్తాం. కామన్గా ఇద్దరికైతే పంచకర్మలు అన్నది కామన్గా ఉంటాయి. ఈ పంచకర్మల్లో వీళ్ళకి
విరేచన కర్మ అనేది కామన్గా అందరికి ఇస్తామండి. విరేచన కర్మ ప్రొసీజర్ ఉంది, 7 డేస్ ఒక ప్రొసీజర్ మేము ఫాలో అవుతున్నాము. అంటే ఆభ్యంతర స్వేదన స్నేహం అని ఉంటుంది, ఆభ్యంతర స్నేహం ఒక 3 డేస్, బాహ్య స్వేదం ఒక 3 డేస్, స్నేహం అండ్ స్వేదం 3 డేస్, తర్వాత ఒకరోజు విరేచన కర్మ అన్నది క్యాజువల్ కామన్గా ఫాలో అయ్యే ప్రొసీజర్. అండ్ తర్వాత వీళ్ళకి లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి, వాకింగ్ ఎంత చేయాలి, తర్వాత ప్రతినిత్యం ఉద్వర్తనం వాళ్ళగా వాళ్ళు చేసుకోవడం, ఆరు లేకపోతే తైలాభ్యంగనం వాళ్ళగా వాళ్ళు చేసుకోవడం అన్నది హ్యాబిచ్యువేట్గా చేసుకోండి అని చెప్పడం జరుగుతుంటుంది. చెప్పి కొన్ని ఆయుర్వేదంలో చెప్పిన డయాబెటిక్ ఔషధులు ఉన్నాయి, ఇవి వాళ్ళకి ఇచ్చేసేసి దాని ద్వారా ట్రీట్మెంట్ చేయడం జరుగుతున్నది. ఓకే, ఇప్పుడు మనం రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, వాళ్ళకి అందుబాటులో ఉండేటి ఎలా తీసుకోవచ్చు అని. పట్టణ ప్రాంతానికి వస్తే ముఖ్యమైన కారణాలు ఏముంటాయి సార్ వాళ్ళకి డయాబెటీస్ కావచ్చు, ఇలాంటి దీర్ఘకాల కొన్ని లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కావచ్చు రావడానికి కావచ్చు, ఎలాంటి కారణాలు ముఖ్యంగా ఉంటాయి, వస్తే వాళ్ళకు ఇక్కడ ట్రీట్మెంట్స్ ఏంటి, వాళ్ళు ఇంటి దగ్గర ఉండి మామూలుగా వాళ్ళు నామినల్గా చేసుకునే ట్రీట్మెంట్స్ ఫస్ట్ ఎయిడ్ లాంటివి కానీ వాటితో ఏమైనా వాళ్ళు సస్టైన్ అవ్వచ్చా? అయితే అంటే కామన్గా పట్టణీకరణ ఎప్పుడైతే జరిగిందో, పట్టణీకరణ జరగటం వల్ల వచ్చే నష్టం అనేది లైఫ్ స్టైలేనండి. అంటే మన రొటీన్ అన్నది డీవియేట్ అయిపోతుంది. పట్టణాల్లో ఉండేవాళ్ళకి కామన్గా ఏంటంటే ప్రాపర్గా అంటే సూర్యోదయాత్ పూర్వం లేవటం అన్నది ఉండదు, అంటే సూర్యుడు వచ్చిన తర్వాత మాత్రమే అందరూ లేస్తుంటుంటారు. దీనివల్ల మీ దినచర్యలో మార్పు వచ్చేస్తుంటుంది. అండ్ ఎప్పుడో వచ్చేది వాళ్ళు ఎప్పుడో రాత్రి 11 గంటలకు వస్తారు, 11, 11:30 భోజనం చేస్తారు, 1 గంటకు నిద్రపోతారు, లేచేది 8 ఇంటికో 9 ఇంటికో నిద్రలేస్తారు. ఈ లోపల ఏమవుతుంది, వాతావరణం అంతా కూడా కలుషితం అయిపోతుంది. అంటే వాళ్ళు లేచేటానికి వ్యాయామం చేద్దామని వాకింగ్కి వెళ్ళారనుకోండి, బయటంతా కూడా వాహనాల యొక్క పొల్యూషన్ కావచ్చు, లేకపోతే అందరూ తిరుగుతుంటారు, దీంతో వాతావరణం అంతా కలుషితం అవుతుంది. ఎప్పుడైతే పొద్దున్నే మీరు 5 గంటల నుంచి 7 గంటల మధ్యలో వాకింగ్కి వెళ్తారో ఆ సమయంలో ఏమిటంటే వాతావరణంలో ఆక్సిజన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఆ సందర్భంలో మీరు వాకింగ్ చేస్తే శరీరంలో అన్ని భాగాలకు కూడా ఆక్సిజన్ క్యారియింగ్ కెపాసిటీ శరీరానికి పెరుగుతుంది, దీనివల్ల అసలుకి 50% ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా తగ్గుతాయి. ఇది నా అడ్వైజ్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు పొద్దున్నే 5 గంటల నుంచి 7 గంటల మధ్యలో వ్యాయామం చేయండి, వాకింగ్ మినిమం 1 అవర్ చేయండి. చేయటం వలన మీకు చాలా లాభం ఉంటుంది. అంతేకాకుండా కామన్గా క్యాన్సర్ రావడానికి కూడా కారణం ఇప్పుడు ఆ పర్టికులర్ సెల్స్కి ఆక్సిజన్ సప్లై సరిగా అందకపోవడం వలన వాటి యొక్క డివిజన్ జరిగిపోతుంటుంది. సో మీరు ఆ పర్టికులర్ టైంలో 5 to 7లో కనుక ఆక్సిజన్ తీసుకోవడం వలన ఆక్సిజన్ కంటెంట్ శరీరంలో పెరిగి మీకు ఆ సెల్ యొక్క ప్రాపర్ బైఫర్కేషన్ జరుగుతుంది. అదే కనుక సెల్ బైఫర్కేషన్ మీకు ఎట్లా పడితే అట్లా జరిగిందనుకోండి, జరిగితే దట్ ఈజ్ ఏ క్యాన్సర్, నథింగ్ బట్ ఏ క్యాన్సర్. సో అది జరుగుతుంటుంది. పంచకర్మ అనే ట్రీట్మెంట్లో ఏ స్టెప్లో ఏమేం చేస్తారు, బేసిక్గా ఇది ఎలాంటి వ్యాధిగ్రస్తులకు పంచకర్మ అనేది బాగా ఉపయోగపడుతుంది? కామన్గా పంచకర్మలు అంటే 5 కర్మలు అండి, 5 ప్రక్రియలు. అంటే శరీరాన్ని శోధన చేసే ప్రక్రియలు, అంటే శరీరం నుంచి టాక్సిన్స్ని ఎలిమినేట్ చేసే ప్రక్రియలు 5 కింద చెప్పడం జరిగింది. ఈ 5 మొదటిది వచ్చేసి వమన కర్మ అని చెప్తారు. వమన కర్మ అంటే వాంతి చేయించడం, అంటే కొన్ని ఔషధాలు ఇచ్చేసేసి వాంతి చేయించడాన్ని వమన కర్మ కింద కన్సిడర్ చేస్తారు. వమన కర్మలో కామన్గా జరిగేది ఏంటంటే కఫ దోష నివృత్తి జరుగుతుంటుంది. అదే రెండోది వచ్చి విరేచన కర్మ. విరేచన కర్మ అంటే అందరికీ తెలిసిందే, పర్గేషన్ అంటారు, మెడికేటెడ్ పర్గేషన్. ఈ మెడికేటెడ్ పర్గేషన్లో జరిగేది ఏంటంటే మీకు పిత్త వ్యాధులు అయిన అవన్నీ కూడా తగ్గుతుంటాయి. అదే కనుక వాత వ్యాధుల్లో వస్తికర్మ అని ఇస్తారు. వస్తికర్మల్లో 2 ఉంటాయండి. ఈ 2 కర్మల్లో నిరూహ వస్తి, అనువాసన వస్తి ఉంటుంది. తర్వాత నస్యకర్మ అనేది 4th. ఈ 4th నస్యకర్మ అనేది శిర సంబంధమైన వ్యాధులు, అంటే మీకు ENT డిజార్డర్స్ అన్నీ కూడా నస్యకర్మతో తగ్గుతుంటాయి. అండ్ 5th వచ్చేసి రక్తమోక్షణం, రక్తానికి సంబంధించిన వ్యాధులన్నీ కూడా తగ్గించాలంటే బ్లడ్ లెట్టింగ్, అంటే కామన్గా లీచి థెరపీ చేస్తాము, తర్వాత అలాబు అని చేస్తాము, తర్వాత ప్రచ్ఛన్నం అని చేస్తాము,
ఇట్లా రక్త మోక్షణంలో రకాలు ఉంటాయి. సో బ్లడ్ లెటింగ్ అన్నది ఇట్లా చేస్తుంటాం. కాకపోతే ఇవన్నీ ఒకే వ్యక్తి కూడా చేయించుకోడు, ఆరోగ్యవంతుడు చేయించుకోవచ్చు. అట్లా కాకుండా డిసీజెస్, సపోజ్ వాతజ వ్యాధులు అయితే వస్తికర్మ చేస్తాము, పిత్తజ వ్యాధులు అయితే విరేచన కర్మ చేస్తాము, కఫజ వ్యాధులు అయితే కనుక వమన కర్మ చేస్తాము, శిరస్ సంబంధించిన వ్యాధులు అయితే కనుక నస్యకర్మ చేస్తాము, రక్తజ సంబంధమైన వ్యాధుల్లో అయితే కనుక రక్తమోక్షణం అన్నది చేస్తుంటున్నాం. కామన్గా మేము ఇక్కడ కామన్గా బ్లడ్ లెటింగ్ అన్నది కూడా చేస్తుంటాము. ఎగ్జిమా అన్న కండిషన్స్లో లీచ్ థెరపీ ఇస్తుంటుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నైస్ మీట్. మా ప్రేక్షకులకు మంచి సలహాలు, థ్యాంక్ యూ, మంచి ఆరోగ్య సూత్రాలు చెప్పారు, మంచి ట్రీట్మెంట్ విధానాలు చెప్పారు. థ్యాంక్ యూ.